ఆత్మను రక్షించు శక్తిగల వాక్యము. నిర్గమకాండము 14:13-15 అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు. 15 అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ఆమేన్. దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీకు శుభములు. బాగున్నారు కదా? భయము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుక్షణం, ప్రతిదినము ఏదో ఒక మూలన అనుభవిస్తూనే ఉంటారు. దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ప్రభు నీతో ఎప్పుడు నిన్ను వ్యతిరేకంగా బాధపెట్టేవాడు కాదాయన, నీకు అనుకూలంగా స్పందించి నిన్ను ధైర్యపరిచే దేవుడాయన. ఇశ్రాయేలులు కానాను యాత్రకు సిద్ధపడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రము ఎదుట నిలబడిన తరుణంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు మోషే ద్వారా, భయపడకుడి అంటున్నాడు. అంటే వారు ఆ క్షణంలో ఏ స్థితిలో ఉన్నారు? భయపడిపోతున్నారు. దేనిని బట్టి వారు భయపడుతున్నారు? వెనుక చూస్తే ఐగుప్తీయుల రథాలు, 600 రథాలు కఠినుడైన ఫరో సారథ్యంలో దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. పోనీ ముందుకెళ్ళిపోదాం, పారిపోదాం అంటే ఎదట ఎదురుగా ఎర్ర సముద్రం దాటలేరు. అలాంటి పరిస్థితులు నిజంగా భయపడడానికి, బెంబేలు పడడానికి, దిగులు పడడానికి, నిరుత్సాహపడడానికి, చతికిల పడడానికి, శత్రువుకు లొంగిపోవడానికి అన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మోషే ద్వారా ప్రభు పలుకుతున్నారు. ప్రభు మోషే మాటను, మోషే నోట ప్రభు మాట ఏంటో తెలుసా? భయపడకుడి. అవును, ప్రభు ఎప్పుడు నీతో అదే చెప్తాడు. ఏ పరిస్థితుల్లోనూ కూడా నువ్వు భయపడద్దు. ఈరోజు కూడా భయాన్ని వదిలే. అదేంటండి, ఎదట ఎర్ర సముద్రం, వెనకాలేమో ఐగుప్తు సైన్యం, ఎటు కదలలేని పరిస్థితి భయపడుద్దా? అడుగు ముందుకు వేయలేని పరిస్థితి భయపడుద్దా? ప్రభు అయితే అదే చెప్తున్నారు, భయపడొద్దని. మరి ఏం చెప్తున్నారు? సాగిపోవుడి అంటున్నాడు. భయపడినప్పుడు ఆగిపోతాం, భయపడినప్పుడు ముందుకు అడుగులు వేయలేము. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఎదర ఉన్న ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, వెనక ఉన్న ఐగుప్తీయులను చూస్తున్నారు. ఐగుప్తు సైన్యం, రథం, వారి బలం, వారి సామర్థ్యత, వారి కఠినత్వం వారికి గుర్తొస్తుంది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, అందుకని. సరే, ఇవి నిజమే. వారు అక్కడ గ్రహించలేని సంగతి ఏంటి? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే 13 చెప్తుంది, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణ. 14 అంటున్నారు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు. ఎదరున్న ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, వెనకాల ఉన్న ఐగుప్తు సైన్యాన్ని చూస్తున్నారు, కానీ వారి పక్షముగా ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈరోజున నీకు కూడా భయం అందుకు కదూ? శ్రమను చూస్తున్నావు, దుఃఖాన్ని చూస్తున్నావు, అప్పులు చూస్తున్నావు, పేదరికాన్ని చూస్తున్నావు, రోగాన్ని చూస్తున్నావు, కానీ నీ పక్షముగా ఉన్నవాడిని నువ్వు చూడలేకపోతున్నావు. నిన్ను కలుగజేసి, నిన్ను రూపించి, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నిన్ను ఎరిగి ఉన్న ప్రభువు నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన చూస్తే నీకు ఎందుకు భయం వేస్తుంది? ఆయన చూస్తే నీకు భయం ఏదిగా?
ఆయనను చూచిన వాళ్ళు భయపడరు, సాగిపోతారు. ఈరోజు ఆగిపోయావా? ఎదురున్న పరిస్థితులు, వెనకాలన్న పరిస్థితులను చూసి ఆగిపోయావా? భయపడిపోతా ఉన్నావా? ప్రభు అంటున్నారు, సాగిపో. నీ కంటికి ఎర్ర సముద్రం కనపడుతుంది, కానీ నీ పక్షంగా ఉన్న ప్రభువును చూస్తే ప్రభు ఎర్ర సముద్రంలో నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన మార్గాన్ని చూపిస్తాడు. వెనకాలకు చూస్తే శత్రువు కనపడుతున్నాడు, కానీ నీ పక్షంగా ఉన్న ప్రభువును ఒకసారి చూస్తే కొద్ది క్షణాలు, కొన్ని గంటల తరువాత శత్రువు మరణమైపోవడాన్ని ఆయన నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు సాగిపోతావు. ఈరోజున ప్రభు వైపు చూడు. ఆగిపోయావు, పరిగెట్టడం ఆగిపోయావు, ఫలించడం ఆగిపోయావు, కానీ ఈరోజున ప్రభు వైపు చూస్తే సాగిపోతావు. అటువంటి సమాధానం నీకు కలుగునుగాక. ఆమేన్.